దాదాపు 10 కంప్యూటర్ రీడర్ ఆల్మోస్ట్ దాంతో చడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి ల్యాప్టాప్ కొంటే బాగుంటుంది, మీ ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నాం, ఏ బ్రాండ్ అయితే బెటర్, అలాగే ఏ ప్రాసెసర్, ఎంత హార్డ్ డిస్క్ కెపాసిటీలు, ఏవైతే ఏ కాన్ఫిగరేషన్ అయితే బెటర్గా ఉంటుందని చెప్పేసి అని రిపీటెడ్గా సజెషన్స్ అడుగుతూ ఉంటారు. వాస్తవంగా మనకి కొత్త ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నప్పుడు మన అవసరాన్ని బట్టి మనం యూజ్ చేసే పర్పస్లను బేస్ చేసుకొని కాన్ఫిగరేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, అలాగే మన ప్రైస్ రేంజ్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరి సహాయం లేకుండా, అంటే నాలాంటి వాళ్ళు ప్రతిసారి దగ్గరుండేసి గైడ్ చేయాల్సిన పని లేకుండా, మీకు మీరే సొంతంగా ల్యాప్టాప్ని మంచి కాన్ఫిగరేషన్ మీకు సూటబుల్ అయ్యే ల్యాప్టాప్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఒక ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ ఉంది. సో ఆ సైట్ ఎలాంటి సజెషన్స్ ఇస్తుందో మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ 8 వాడుతున్నాను నేను. svogo.com అని చెప్పేసి svogo.com అని చెప్పేసి ఈ పర్టికులర్ సైట్కి వెళ్ళి మనం కొన్ని బేసిక్ క్వశ్చన్స్కి సమాధానం చెబితే చాలు. ఆ బేసిక్ క్వశ్చన్స్ ఏంటంటే, ఒక సింబు ఒక 6 స్టెప్స్ ఉంటాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాము. ఎంత బడ్జెట్లో, ఇక్కడ అది అంతా US డాలర్స్లో ఉంటుంది. ఒక రఫ్ ఐడియా కోసం మనం ఒక 54 రూపీస్ని అలాగా క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఇప్పుడు $600 బడ్జెట్ అనుకుంటే కదా, 600 × 50 అంటే 30,000 రూపీస్. సో $600 ప్రైస్ బడ్జెట్లో చూసుకుంటే కనుక ఆ పర్టిక్యులర్ బడ్జెట్లో ఈ 5 అంటే $599 $595 $589 ఇలాగ పర్టికులర్గా ఒక 5 ప్రోడక్ట్స్ అనేది టాప్ బ్రాండ్స్గా ఇది చూపిస్తూ ఉంది. ఆ బడ్జెట్లో తీసుకుంటే కనుక ఇండియా మనం ఇటు ఇండియాలో కొంటున్నాం కాబట్టి ఒక 2-3 వేలు అటు ఇటుగా మనకే ఇక్కడ ఈ మోడల్స్ని చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఆ పర్టికులర్ బడ్జెట్లో మనం ఏ పర్పస్ కోసం తీసుకోవాలనుకుంటున్నాము, కొంతమంది మల్టీమీడియా పర్పస్ కోసం తీసుకుంటూ ఉంటారు, కొంతమంది గేమ్స్ ఆడుకోవడం కోసం తీసుకుంటూ ఉంటారు, కొంతమంది నార్మల్లో ఇంటర్నెట్ బ్రౌజింగ్ అంటే ఫేస్బుక్ కావచ్చు, జిమెయిల్ కావచ్చు, మనం రోజు టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కదా, సో ఇలాంటి వాటి కోసం తీసుకుంటూ ఉంటారు. సో ఒక నార్మల్ పర్పస్ కోసం తీసుకునే వాళ్ళు అయితే కనుక ఎవ్రీడే యూజ్ అనే దాన్ని తీసుకోవాలి. గేమింగ్ మల్టీమీడియా లేదా ఎంఎస్ ఆఫీస్ వంటి ఆఫీస్ వర్క్స్ లాంటి వాటి కోసం వర్క్ తీసుకోవాలి. ఎవ్రీడే యూజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుందాం ఎగ్జాంపుల్గా. సో ఆ స్టెప్లను సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్ విల్ యూ మెయిన్లీ యూజ్ యువర్ ల్యాప్టాప్ ఫర్ అని చెప్పేసి అని అదైపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్తే విల్ యూ బీ యూజింగ్ యువర్ ల్యాప్టాప్ అండ్ మూవ్, అంటే మనం ఎక్కువ బయట తిరిగేది ఉందా లేకపోతే ఒకే చోట కూర్చొని వర్క్ చేస్తూ ఉంటామా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకపోతే అప్పుడప్పుడు చాలా రేరుగా బయటకు తిరిగే వాళ్ళు నెవర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా సమ్ టైమ్స్ తీసుకోవాలి. ఎక్కువ బయట తిరిగే ట్రిప్స్ తిరిగే వాళ్ళు, డెమాన్స్ట్రేషన్ చేసేవాళ్ళు ఆల్వేస్ అని తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను నెవర్ అనే దాన్ని తీసుకున్నాను. ఆ పర్టికులర్ ఆప్షన్ తీసుకుంటే కనుక మనకు ప్రతి పర్టికులర్ లెవెల్లోనూ వేరు వేరు ల్యాప్టాప్స్ ఇక్కడ కింద సజెస్ట్ చేయబడుతూ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ అనే దానికి వెళ్తే వాట్ స్క్రీన్ సైజ్ యూ ఆర్ లుకింగ్ ఫర్. సో ల్యాప్టాప్స్లో కూడా స్క్రీన్ సైజ్ అనేది మనం కంఫర్టబిలిటీ చూసుకోవాల్సి ఉంటుంది. తక్కువ స్క్రీన్ సైజా లేకపోతే ఎక్కువ స్క్రీన్ సైజా, 12 ఇంచ్ దగ్గర నుంచి మనకి 17 ఇంచ్ ల్యాప్టాప్స్ వరకు అవైలబుల్ అవుతుంటాయి. కామన్గా అయితే కనుక 14 ఇంచ్ అనేది ఒక మిడిల్ రేంజ్ అనుకోవచ్చు. సో 14 ఇంచ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కింద టోషిబా శాటిలైట్ అని, ఏసర్ అని చెప్పేసి అని, లేదా ఓ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి. వాటి ప్రైసింగ్ కూడా చూపిస్తూ ఉంది. సో మనం సింపుల్గా వీటిలో ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఇండియాలో డైరెక్ట్గా షాపింగ్ మాల్స్ కంటే సికింద్రాబాద్లో చెన్నై ట్రేడ్ సెంటర్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ షాపింగ్ మాల్స్లో పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనే స్టెప్ తీసుకుంటే కనుక ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎనీ బ్రాండ్ ఇన్ పర్టికులర్, ఒకవేళ మనకి ఈ పర్టికులర్ బ్రాండే కావాలని మనం కోరుకుంటే కనుక ఇక్కడ మనం ఎస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్రాండ్ని కోరుకుంటున్నాను, డెల్ అనే బ్రాండ్ని కోరుకుంటున్నాను. సో డెల్ అనే దాన్ని క్లిక్ చేస్తే కనుక ఐఎమ్ రెడీ లెట్స్ గో అని చెప్పేసి అని క్లిక్ చేస్తే కనుక ఊప్స్ వి కాంట్ ఫైండ్ ల్యాప్టాప్ దట్ సూట్స్ యువర్ నీడ్స్ అని చెప్పేసి అని, ఒక డెల్ బ్రాండ్లో ఈ నా ప్రైస్ రేంజ్లో నా పర్పస్ కోసం ఎలాంటి మోడల్ లేదని చెప్పేసి చూపిస్తూ ఉంది. సో ఎలాగంటే మనం తక్కువ ప్రైస్ రేంజ్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు బ్రాండ్ విషయంలో కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉండాల్సి ఉంటుంది. బ్రాండ్ విషయంలో పట్టింపు లేకపోతే కనుక నెంబర్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్ అవుతాయి. సో ఇలాగ కొత్త ల్యాప్టాప్స్ తీసుకోవడం విషయంలో ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. డెఫినెట్గా బెటర్ పర్పస్కే, మన పర్పస్కే బెటర్ ప్రొడక్టివిటీని అందించే ల్యాప్టాప్స్ ఈ పర్టికులర్ సైట్ ద్వారా సజెస్ట్ చేయబడతాయి.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ద్వారా డాట్ కో డాట్ ఇన్ అనే సైట్ని విజిట్ చేయండి.